రత్న ప్రసాద్ గారి సాధారణ వేదికకి ఆహ్వానిస్తున్నాం. సందర్భోచిత సందేశం జస్ట్ 2 మినిట్స్. गोरंट पटण कन्या पद्मशाली कुलोन्नत संक्षेम संघ पक्षा महिला दिनोत्सव कार्यक्रम निर्वहिस्तू कार्यक्रम में भाग मुख्य अतिथु गोरंट पट चेयरपर्सन अन्नम लावण्य गारी मरियु विविध होंदा कोट्लपट कौनसलर मैं टीचर् इकड़ना एएनएम सिस्टर को अक्का चेल्लक मधुरिमकु मरियु बिड्ड कविता ज्योत्सना मैडम को दीपाराणी गारी मैडम आड़ेपु कन्नन गारी अदे विधा मत कविता इकड़ प्रति पेर पे अंदर की शुभाकांक्ष महिला अड़गते अम्मा काबी तलना अखना चलना सर्व मीरे सृष्टि की सृष्टि मूलमीरे अम्म कम आ मूल ब्रह्म दुर्गा अष्टलक्ष्मी देवत प्रति कुट में मुं महिला पुरुषों नरक अन्नी रंग अंटे डाक्टर लायर इंजनीर टीचर मरी विविध नायक हूदा मुं मन भारत देश महिला प्रामुख्यता मन देशा की भारत माता तल अम्म पे भारत माता पे मन भारत देशा की प्रपंच देश महिला विभिस्त भारत देशा मन भारत देश मैं इकड़ सोदर सोदरी बंद तो कुल मताल अतीत अट हिंदू का इन मुस्लिम का క్రైస్తవులు కాకుండా ఇలాంటి అన్ని మతాలకు అతీతంగా మన భారతదేశంలో మనం జీవిస్తున్నాం. ఈ జీవనానికి మన ఎదట భారతదేశ జెండా. కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మహిళలు పురుషులందరూ కూడా ఈ తల్లికి ఋణపడున్నాం. కాబట్టి మన ఇంట్లో ఉన్న మన పిల్లలకు ఏ మతంలో ఉన్నా గానీ भारत देश औचा प्रति आल्ली ती बाध्यता दी मन भारत देश गर्वती महिला दिनोत्सव सदर्भ में पेर पे विषया मेरगा इकड़ समयानी अमूल्य समय इकड़ी कार्यक्रम में पापर पेर पे धन्यवाद अदे विधा को विविध शाखा सेवल करोना महामारी समय सेवल मधुर बैठी मन टीम मरी मुनपाल कार्मिक मुनपाल सिबंदी डाक्टर प्रति स्पी करोना समय में एवं चार मरी मरुकसारी అలాంటి మహమ్మారి కరోనా వ్యవస్థ రావద్దని ఆ అమ్మగారు అమ్మకు కర్గదుర్గమ్మను మనం మొక్కుకుంటూ మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి ఆరోగ్యమే మహా భాగ్యమని మనం కోరుకుంటూ మహిళా దినోత్సవాలు ఇంకా మునుముందు ఇంకా ఎన్నో జరుపుకోవాలంటే మనం జీవిస్తేనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి ముందుగా మనం జీవించాలి పెద్దలకు మన పిల్లలకు కూడా ఆదర్శవంతం కావాలి వయసుడిన తల్లిదండ్రులకు ఎక్కడైతే వాళ్ళ ఇంట్లో ఉంటారో మీరు గౌరవిస్తే మనని చూసి మన పిల్లలు కూడా గౌరవిస్తారని
అదే బాటలో నడుస్తారని నేను మనస్ఫూర్తిగా ఏ కార్యక్రమం ఉన్నా కానీ పెద్దలను గౌరవించే విధంగా మీరందరూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికి మరొకసారి పేరు పేరున మా కొట్ల పద్మసారి సంఘ పక్షాన ఇది మహిళలు అంటే ఒక కులం కాదు వివిధ కులాలందరూ కూడా సమీకృతంగా ఉండాలని ఇక్కడ ఉన్న మా అక్కలకు చెల్లెలకు తెలియజేస్తే సమయం తక్కువలో ఉన్నాయి కానీ ఇంతమంది మీరు వచ్చినందుకు పద్మసారి సంక్షేమ సంఘ పక్షాన యువత పక్షాన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత భావనలు తెలియజేస్తూ ఈ ముందుగా చైర్పర్సన్ గారికి వారికి తొందరగా వేరే కార్యక్రమం ఉంది కాబట్టి వారికి మా మహిళ వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుందని మీ గట్టి చెప్పడంతో ముగిస్తున్నాను. జై జై భారత్. YouTube channel. ఏ కులం అంటే మానవ కులమని, ఏ మతం అంటే సమాజ హితమని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన ఔన్నత్యమే భారతీయమని చాలా చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు జత్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదిక పక్షాన తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని సందర్భోచిత సందేశాన్ని తెలుపవలసిందిగా తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆడపి కమల మేడం గారిని కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పద్మశాలి సంఘానికి ఇచ్చేసినటువంటి అన్ని కులాల మహిళలందరికీ నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటైతే పద్మశాలి గారికి చాలా సంతోషపడుతున్నాను. ఎక్కడో ఒక దగ్గర స్వాతంత్రంగా ఉంటుంది ఎవరి కులం వాళ్ళు, బట్ నా వారిలో మాత్రం అన్ని కులాల వాళ్ళు ముస్లింస్ ఉంటారు, హిందువులు ఉంటారు, నిర్వాసితులు అసలు లేని కులం లేదు, అన్ని కులాల వాళ్ళు. నేను ప్రతి ఒక్క ఇంటికి వెళ్తా, వాళ్ళకి ఆతిథ్యం స్వీకరిస్తా, వాళ్ళు ఏం చేయమన్నా వెళ్ళిపోతూనే ఉంటారు. ముస్లింస్ అంటే 50% ముస్లింసే ఉంటారు మా వాళ్ళు. నాకైతే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం, ముందు వాళ్ళకి అంటే వాళ్ళు అంత ప్రేమ చేస్తారు. అంటే ఎప్పుడైనా మీరు ఒకసారి వాళ్ళకి వెళ్తే నీకు రాదు, చాలా బాగుంటుంది. ఇవాళ ముఖ్య ఉద్దేశం స్త్రీ అంటేనే ఆశ, ఆమె చెయ్యలేని నాకు ఏది లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అందరికి ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు మహారాణి కనగడు, మహారాణి అందరూ హార్డ్ వర్క్ చేసే ఈ స్థాయికి వచ్చిండ్రు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో ముందుండాలని నేను కోరుకుంటూ ఉంటా. దానికి అనుగుణంగానే మన గవర్నమెంట్ కూడా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది, వాటన్నిటిని కూడా మీరు అందుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉంటాను. కాకపోతే మనందరికంటే కూడా ఈ కరోనా టైంలో మాత్రం చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అందుకే నిన్న వాళ్ళనే మా ఇంటికి ఆహ్వానించి నేను సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, లాస్ట్ మున్సిపల్ వర్కర్స్, వాళ్ళైతే రోజు అసలు ఏ యాక్సిడెంట్ అయిందో ఏమైందో వాళ్ళకి ఏది పట్టించుకోకుండా 5 o'clock వచ్చి వర్క్ చేస్తారు, రోడ్ల మీద ముందుకుంటారో తెలుసు. వాళ్ళకైతే ఇప్పుడు నేను చాలా నా పాదాలు కడిగి పూజ చేసినాను. ఇవాళ క్యాంప్ ఆఫీస్ లో నిజంగా ఎవరంటే నిన్న వాళ్ళకు కూడా మా వార్డు వాళ్ళకి సన్మానం.
సన్మానం చేస్తాను. నేను ప్రతి సంవత్సరం వాళ్ళందరూ బయటికి తీసి సన్మానం చేస్తూనే ఉంటాను. నాకు అనిపిస్తుంది నేను చేస్తే చాలా తక్కువ పడి వాళ్ళు వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి రోజు మన కోసమే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ సేవ మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా సత్కారం చేయాలని నాకు అంతసారి అనిపించింది. నేను అందరికీ సత్కారం చేస్తాను, కేవలం మా వాడి వాళ్ళకి మాత్రమే. మీరందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కలుసుకోవాలి. ఈ రోజు పద్మశాల సంఘం అని రాకుండా అయిపోయి అందరూ అన్ని కులాల వారిని ఆహ్వానించినందుకు నేను ఫస్ట్ సంతోషపడుతున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం మన కులానికి మన సంఘానికి అందరినీ ఆహ్వానించండి. ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మన సంఘం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని అందరూ మహిళలు ప్రతి రంగాల్లో ముందు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి మీరు ఒక వార్డు కౌన్సిలర్ గా మానవత్వ హృదయంతో అందరి ఆతిథ్యాలు స్వీకరిస్తానని చెప్పడం నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయము. మరి నిజంగా మేడం గారు అన్నట్టు ఒకప్పుడు అవకాశాలు అద్దం మీద ఆవగింజలు లాంటివి. అద్దం మీద ఆవగింజలు వస్తే ఒక్క ఆవగింజ కూడా ఆగదు. అంటే స్త్రీకి అవకాశాలు ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు, వాటిని వినియోగించుకోవాలి. మరి మనం అన్ని రంగాల్లో రాణించాలని, మహిళల ఔన్నత్యాన్ని చాటాలని మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అలాగే సంతకోచక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా దాంట్లో మధురిమ మేడం గారిని కోరుతున్నాను. వేదిక మీదున్న పెద్ద నటోటి అక్కడి గారు, వేదిక మీదున్న నా తోటి కొలీగ్స్ కి, మరి నా అక్క చెల్లెలైనటువంటి ఆట వర్కర్స్ కి, మరి అందరికీ కూడా ఈ రోజు మట్ట దినోత్సవం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజున ఒక అక్కగా, చెల్లిగా, తల్లిగా ప్రతి ఒక్క బాధ్యతలో మనం ముందుంది నడుస్తున్నామనంటే అంటే మనదే అని ప్రతిదీ మనమే మనమే అని చెప్పుకోవడం కాదు, మనకంటూ మన భర్త వెనుకాల ఉంటేనే మనం ఈ రోజున ముందున్నాం. ప్రతి స్త్రీ పేదది ఎప్పుడు కాదు, గొప్పదే. కానీ ఒక రోజున ఇంట్లో భర్త లేని సమయంలో కూడా అంటే బిడ్డ కావచ్చు భర్త కావచ్చు ఇంట్లో లేరు అని అంటే తను కారం వేసుకోలేదు తిని పడుకుంటలేదు అంతే, ఏ మటలో చికెన్లో అనుకోదు కష్టపడి. తర్వాత అందరు కలుపుకోలుగా కుటుంబం ఉన్న రోజునే కుస్తిగా పూజిస్తుంటారు. మరి ఈ రోజున దుర్గమ్మ సన్నిధిలో మనం చెప్పుకుంటున్నామనంటే అమ్మవారి ఆశీస్సులు. ఇంకా కూడా స్త్రీకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అన్ని విధాలు. ఎంతసేపు స్త్రీని అణచివేతకే గురి చేస్తున్నారు. కానీ నేను చూస్తున్న దురాచారంలో ఈ రోజున ఉన్న సమయంలో చాలా మంది మహిళ అంటే సమస్యల పరంగా నా దగ్గరకు వస్తుంటారు. నేను అనేక విధాలుగా అంటే మహిళా సంఘాలకి కావచ్చు, తెలంగాణ జాగృతి పరంగా కావచ్చు, ఒక ఏజెంట్గా కావచ్చు, ప్రతి ఒక్క బాధ్యతలలో ఉన్నా నేను అంటే నన్ను బయట కూడా అందరు ఆడుండాలని పిలుస్తారు. అన్ని దశలు నేను ఒక్క జన్మలో ఎన్ని రకాల బాధ్యతలకు వస్తున్నా అనిపిస్తుంటాను. ఒక చిన్న పాప నాకు అంటే గర్భదశలో ఉండి నేను కోమా స్టేజ్ లో నుండి బయటపడ్డ తర్వాత నాకు ఏమే పోస్ట్ వచ్చింది 3 ఇయర్స్ బ్యాక్. సో దానికి నేను చేయాల్సిన బాధ్యతలు నాకు ఆ బాబా అమ్మవారు ఖచ్చితంగా ఇంకా నువ్వు చేసేది ముందు నెట్టి పంపినట్టు అనిపిస్తుంది. తర్వాత మహిళల పరంగా ఈ రోజున బయట చూస్తే చాలా దురాచారాలు, అమ్మాయి పెళ్ళయింది మొదలుకొని అంటే నాకు ఒక కేసు వచ్చింది. ఒక ముస్లిం వాళ్ళు నాకు వచ్చి చెప్పారనమాట ఏమని అంటే, అమ్మ మా అమ్మాయికి పెళ్లి చేసినాం, ఆ పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు గర్భిణీ ఉంది కానీ అబ్బాయికి హెచ్ఐవి, మేమేం చేయలేని పరిస్థితి. అంటే మనం పిల్ల పిల్లలు బాగున్నారని ముఖాముఖిగా అబ్బాయికి నచ్చిందా అమ్మాయికి నచ్చిందా అనే విధంగా ఉన్నాయి. అబ్బాయిలకి టెస్ట్లు అనేవి కూడా చేయించాలి. వాళ్ళు జంట కాలాలే కూడా తెలియకుండా అమ్మాయిలు ఎంతో మంది ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నారు, తల్లిదండ్రులకు గుండెవారు దిగిపోయిందనే లోపలి తిరిగి మళ్ళీ విడాకులు అయ్యే ప్రసక్తి వస్తుంది. అది చాలా బాధాకరం. ప్రతి దశలో కూడా ఏ రాత్రి అయినా పగలైనా కూడా అన్ని విధాలుగా ముందుండి మరి అందరి మహిళలకు తోడుతాని మీ సభముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ రోజున మరి వైద్య విభాగంలో మేము 3 సంవత్సరాల నుండి అంటే మేము 3 సంవత్సరాల నుండి ఒక గంటకి 280 ఇంజక్షన్లు అంటే అది అతిశయోక్తి కాదు, చాలా కష్టపడ్డాం సెకండ్ సెకండ్ కి. ఈ రోజున కూర్చున్నాం ఇక్కడ కావచ్చు కానీ ఈ రోజున కోసం కూడా నిన్న వెళ్ళి ఏమైనా చూస్తారు గారు అంటే మా పై ఆఫీసర్ గారిని, అయ్యా మరి ఈ రోజున మేము మంటలందరం కూడా ఒక్కరోజు సెలవు ఇమ్మని మేము ప్రార్థించి వేడుకుంటే ఈ రోజున
తాను జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు అక్కడే ఉండి చేసి మేము 100 మంది కాకుండా 500 మంది వచ్చేసేది చాలా సంతోషంగా ఉంది. మరి అక్క మచ్చ కవితక్క గారు మరి నాకు ఫోన్ చేసి మరి నాన్న ఇక్కడ ఉంది మరి జట్ల ప్రసాద్ అన్న గారు కూడా ఇట్లా మీ గురించి అనుకుంటున్నట్టే మాకు ఒక చిన్న బాధ అనిపించింది ఏంటంటే ఒక వార్డుకి ఒక వార్డుకి సంబంధించి ఒక ఆర్పీ ఉంటుంది ఒక వార్డుకి సంబంధించి ఒక ఆశ ఉంటుంది ఒక వార్డుకి సంబంధించి అంటే ఏ విధంగా మరి మూడు వార్డులకు పనిచేస్తుంటాం అంటే ఏడు పాపులేషన్ పనిచేస్తాం రొద్దున మొదటి గంట రాత్రి 12 గంటల వరకు ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ రాత్రి డెలివరీ చేసి వచ్చినట్టు పరిగెత్తడమే ఆ చిన్న పాప పుట్టడంలో జన్మ చూస్తున్నాం చావుల చూస్తున్నాం ఇంకేం కావాలి మాకు అన్ని కూడా మాకు అలవాటు అయిపోయాయి కానీ ప్రతి మనిషికి ఏదో ఒక రూపకం చిన్న చిన్న పిల్లలు తెచ్చుకొని మేము మా పోసినప్పుడు మాకు డ్రైవర్ అయితే కూడా తెలియకుండా గడిచిపోతుంది ఇష్టంగా కష్టాన్ని కూడా కష్టంగా మా వృత్తి చాలా ఇష్టం అయినా కూడా అన్ని మర్చిపోని ముందుకెళ్తున్నాం ప్రతి స్త్రీ గర్భిణి జన్మరయ్యే మూమెంట్ లా మా చేతులు పట్టుకుంటాయి అక్క మమ్మల్ని కాపాడండి అని ఆ సమయం ఎవరు అక్క తల్లి ఎవరు మేము మాత్రం ఉంటాం ఆ భరోసా మేము ఇస్తాం ఆ చిన్న పాప ఎత్తుకుంటాం అప్పుడు మాకు ఎంతో హృదయ స్పందన చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతుంటాం అది చాలా మాకు సంతోషాన్ని ఇస్తుంది ప్రతి చోట ఈ రోజు వరకు కూడా మా యూపీఎస్సీ అడగకుండా సిఎస్సీ కోరుతాను ఎవ్వరు కూడా ఇన్వైట్ చేయలేరు ఈ రోజు మార్గన్నయ్య గుడి సందర్భంగా మా యూపీఎస్సీ అడగమే ఉంటాను మీరు మమ్మల్ని గుర్తించినందుకు మీ పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా లోపల ఒక బాధ ఉంది ప్రతి చోట ఆశా వర్కర్లు నిలుస్తున్నారు ఓకే పిలవండి అందరు పిలవండి కానీ కోరుతాకు బట్ట తెచ్చిన మేము ఎక్కడో వెళ్ళిపోయినాం మమ్మల్ని ఎవరు గుర్తించలే ఎందుకో మాకు అది అర్థం కాలేదు చాలా బాధ వేసింది మా మెడికల్ ఆఫీసర్ గారిని కూడా అడిగినాం రాత్రి మేడం గారు మేము సెకండ్ కూడా మీరు ప్రొద్దున 8 మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు మేము అక్కడే ఉంటున్నాం అదే పాయింట్ అక్క మేము వస్తున్నాం అమ్మ మేము వస్తున్నాం అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మరి వేసుకొని వెళ్తున్నారు ఇంజక్షన్ 4 నెలల నుండి ఇల్లు ముఖం కూడా చూడలేము అంటే సెకండ్ సెకండ్ ఇంజక్షన్ సెకండ్ డోస్ అని బూస్టర్ డోస్ అని మళ్ళీ పిల్లల ఇంజక్షన్ అని ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి క్షమించే తగ్గ థ్యాంక్ యూ తీసుకుంటున్నా కానీ మా వెనుక మాకున్న కష్టం అంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఎవరు గుర్తించలేదనే బాధ నాకు చాలా అనిపించింది ఈ రోజున ఈ మొదటి వరుసలు కూర్చున్న వాళ్ళందరూ ఏఎస్ కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు అందరం కూడా సమిష్టిగా ఉంటేనే ఈ రోజున ఒక బయట కరోనా అనే భయంలో లోపల గడియ పెట్టుకుని ఉన్న దశలో నుండి ఈ రోజున నది రోడ్లు తిరిగేంత దశ మేము అందరం కలిసి తీసుకొచ్చామని సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ అని అవకాశాన్ని నాకు ఇచ్చిండ్రు అందరు తల్లులకు అక్క చెల్లెళ్లకు నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెల్లి మాటల్లో అనుభవం ఉంది ఆర్థత ఉంది అంటే కరోనా సమయంలో ఇంట్లో మన రక్త సంబంధికులకు కరోనా సోకితేనే సేవలు చేయడానికి వెనుకాడినటువంటి గడ్డు రోజులు ఆ కాలాన్ని మనసు తలుచుకోవడం కూడా భయమేస్తుంది. మరి అలాంటి సమయంలో ఈనాడు మదిరిమ చెల్లి చెప్పినట్లు రోడ్ల పైన ఈ రోజు మనం ధైర్యంగా తిరుగుతున్నామంటే వీళ్ళు ఒక విశిష్ట సేవలు. మరి వారిని గుర్తించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. గుర్తింపుని ఇవ్వడము అంటే అది ఒక వారంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఉత్సాహంతో ఇంకా ప్రోత్సహించడం చేసేలా వాళ్ళు చేసిన పనిని గుర్తించడం అంటే బాధ్యతను ఇంకా పెంచడం వల్ల అవుతాం ఆత్మసంతృప్తికి వెలగట్టలేదు. మరి అలాంటి ఒక గుర్తింపు ఈ రోజు ఈ పద్మశాలి సంఘం తరఫున మేము పొందామని చెప్పడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. చెల్లి మీ సేవలు విశిష్టమైనవి. ఇందాక బాబాయ్ గారు ప్రసాద్ బాబాయ్ గారు చెప్పినట్లుగా మున్సిపల్ కార్మికులు కూడా తీసుకోలేదు. మనము ఎంత విపరీతమైనటువంటి పనికిరాని చెత్తనైనా మనము ఆ మున్సిపల్ బండికి వేస్తున్నప్పుడు వాళ్ళు ఆ రోడ్లను ఊడ్చి ఆ సేవలను చేస్తున్నటువంటి వాటికి మనం విడగట్టలేదు. అంటే నిజంగా నిర్మల హృదయం స్వచ్ఛమైన హృదయంతో చేసినటువంటి సేవలు వాళ్ళని గుర్తించాల్సిన ఆవశ్యకత చాలా బాగా కూడా ఉంది. మరి ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కానివ్వండి వైద్య సిబ్బందికి కానివ్వండి హృదయపూర్వకంగా అభినందనలు చేస్తున్నాము మా సంఘ పక్షాన. మరి ఇంకా చాలా విషయాలు ఉటంకించి తన వృత్తిలో ఉన్నటువంటి సంతృప్తిని బాధని కూడా తెలియజేసి అంటే సమాచారం మేల్కొల్పాల్సిన బాధ్యత తన పైన ఉంది. కాబట్టి ఆడపిల్లకు పెళ్లి చేసి బరువు దించుకోవడమే కాదు మరి దాని వెనుక ఉన్నటువంటి విషయాన్ని కూడా చూడాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ
తల్లులకి చెల్లెలకి తెలియజేస్తుందో ఇంకా ఎక్కువ సంఖ్య ఉండే ఈ మెసేజ్ చాలా చేరేదేమో ఇంకా ఏదైనా సభ సన్నివేశంలో కూడా ఈ విషయాన్ని తెలుపాల్సిన బాధ్యత మీ పైన ఉంది చెల్లి ఎందుకంటే చక్కని సూచన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా నేను ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు వివక్ష అనేది చాలా ఉంది ఆడపిల్లల్ని ఒక రకంగా చూస్తున్నారు పేరెంట్స్ పైనటువంటి మనము మగ పిల్లల్ని ఒక రకంగా చూస్తున్నారు పిల్లలు చెప్తుంటారు మా దగ్గర కనీసం ఏం తినకుండా వస్తారు ఏం తినకుండా వచ్చినా ఏంటమ్మా అంటే మా అమ్మ చేయలేదు అని చెప్తుంటారు అదే మగ పిల్లలు వాళ్ళని ఇంగ్లీష్ మీడియం అని ప్రైవేట్ పాఠశాలకు అని పంపిస్తూ వాళ్ళకి బాక్స్ పెట్టడము వాళ్ళకి అన్ని రకాలుగా అవసరమైన బుక్స్ కొనియడము అంటే ఆ విధమైనటువంటి ఏర్పాటునేమో మగ పిల్లల విషయంలో చూస్తున్నారంట ఈ పిల్లలకి ఏ విధమైనటువంటి సేవలు లేకుండానే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకొని పాపం రెండు జడలు కూడా వేసుకోకుండా ఒక్క జడ వేసుకొని ఎత్తుకొచ్చిన మేము పనిష్మెంట్ ఇవ్వబోతుంటే వాళ్ళ బాధ చెప్తుంటే బాధిస్తుంది మా తమ్ముడికి ఇట్లా ఇస్తారు మేడం అమ్మని ఇట్లా ఇస్తారని పిల్లలు స్వచ్ఛమైన హృదయం వాళ్ళకి వాళ్ళ కల్మషం ఉండదు మనసులో ఏ విధంగా అని చెప్పేసుకుంటారు వాళ్ళు ఆ విధంగా చెప్తున్నప్పుడు బాధేస్తుంది మేము కొన్ని సందర్భాలలో పేరెంట్స్ కి గైడ్లైన్స్ కూడా ఇస్తాం మీటింగ్స్ పెట్టినప్పుడు మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకే రకంగా చూడాలమ్మా అని చెప్తాం అంతేందుకు మనమే ఉన్నాం ఒక స్త్రీ ఒక శిశువుకి జన్మనిచ్చింది అంటే ఆడపిల్లన మగపిల్లగా అంటే మన పిల్లకై కొడుకు ఉంటుందా అంటే మనలో ఒక ఉత్సాహం మన 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 ముఖ కవలికలలోనే ఎందుకంటే బొమ్మలే కొడుక అని అంటారు అదే ఆడపిల్ల అనగానే పెద్ద విరుపులతో అయ్యో ఆడలే ఎందుకన్నా మనం తక్కువ చేసి చెప్పాలని చెప్పండి మన జన్మని మనం ఎందుకు కించపరచుకోవాలి ఈ సందర్భంగా చెల్లి మంచి విషయాలు తన అనుభవపూర్వకంగా తన వృత్తిలో చూస్తున్నటువంటి విషయాలు చాలా ఉటంకించారు మరి ఈ విషయాలన్నీ కూడా చాలా అభినందనీయమమ్మ ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు సందర్భోచిత సందేశం ఇవ్వాల్సిందిగా లహరి గారు కోరుతున్నాం చాలా బాధ గారి సంతోషం గారి తను ఎంతో దానిలో తను అర్థం చేసుకుని చెప్పగలిగింది ఈ రోజు కూడా తనంతా సంతోషంగా ఉన్నారు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరి మహిళా సోదరి అందరికి నమస్కారాలు మరి శుభాకాంక్షలు మరి ఈ వేదిక పక్షాన వారికి ఆత్మ సంతృప్తిని మరియు ఎంతో ఆనందాన్ని ఇచ్చినందుకు మనకు సంతోషంగా ఉందనే విషయము బయట పెట్టి మరి ఒకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మరి ఈ సభ ముఖంగా సందర్భోచిత సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పిన్నం శెట్టి జ్యోతిర్మయ గారిని కోరుచున్నాం మనకి స్పెషల్ గా మనం అందరం కలిసి సన్మానించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది తను చేసినటువంటి సేవలు మరియు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు చెబుతుంటే మాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే నిస్వార్థంగా చేసినటువంటి సేవ వాళ్ళు నిస్వార్థంగా చేసిన సేవ ఇప్పటికే వీళ్ళందరూ అన్ని రకాలుగా చెప్పడం జరిగింది టైం తీసుకోను ఈ రోజు మీకైతే కంపల్సరిగా నేను నా ఉద్దేశంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా సన్మానం చేయడం ఒక పద్మచారి తరఫున చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ అంటున్నారు కదా నా మొన్న ప్రతి ఒక్క మగవాడి వెనక స్త్రీ ఉంటున్నారు కదా కానీ ఇప్పటి రోజుల్లో కొంతమంది ఇప్పుడు మాట్లాడే కన్నా మాదయ్య గారు చేసే రావణ్య గారు కొంత కమల గారు కూడా మాట్లాడారు మీరు కూడా మాట్లాడాలి అని చేసి ఇప్పుడు మాట్లాడడం మాట్లాడడం రాదు ఎక్కువ నాకు ఎలా మాట్లాడిందో మీకు తెలుసు రావణ్య గారు అంటే ఒకప్పుడు ఏమి మాట్లాడలేకపోయినా కూడా ఈ రోజు ఎంత మాట్లాడగలుగుతున్నాను అంటే కూడా ప్రతి ఒక్క స్త్రీ యొక్క పురుషుడు కదా నేను ఒప్పుకుంటున్నా ఈ విషయాన్ని అవునా కాదా ప్రతి ఒక్క పురుషుడు వెనుక ఎలాగైతే స్త్రీ ఉందో ప్రతి ఒక్క స్త్రీ వెనకాల కూడా పురుషుడు ఉన్నారని రావణ్య గారు మరియు కమల గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళడం జరగలేదు భయంతోనే ఉన్నారు వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తే బయటకు వచ్చారు వాళ్ళు నిలబడతారు ప్రత్యేకించి ఎవరు బయటకు రాలి వాళ్ళిద్దరే
వాళ్ళు వాళ్ళ భర్తలు గోచేయడం వల్లనే ఈరోజు ఇంత బాగా మాట్లాడగలిగారు అని నేను అనుకుంటున్నాను. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. చాలా చక్కని సందేశం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరి నిజంగా ఒక పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంది అంటాము, కానీ ఎంతో మంది స్త్రీల వెనుక పురుషుల విజయం కూడా ఉంది అనుకు అవునా కదా. స్త్రీల విజయం వెనుక పురుషులు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఈ వేదిక పైన ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే మా వారి ప్రోత్సాహమే. యాక్చువల్గా నాది ఇంటర్ అయిపోగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే మ్యారేజ్ అయింది. ప్రతి పరీక్ష కూడా నేను దేనికి కూడా ఒక బుక్ స్టార్కి వెళ్ళి ఒక బుక్ కనుక తెలియదు. ప్రతిది ముందర తీసుకొచ్చి ముందర పెట్టేసి చదువుకో ఎగ్జామ్ రాయాలంటే ఆ విధంగా ప్రోత్సహిస్తూ నా డిగ్రీ కానీ పీజీ కానీ బిఏ లిటరేచర్ కానీ తర్వాత నేను జాబ్ కి ప్రిపేర్ కావడానికి కానీ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మా వారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అమ్మగారే కానీ అంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు వచ్చిన తర్వాతే నేను చదువుకోవడం అంటే ఆశామాసి కాదు. మన ఆ సమయంలో ఏ పరీక్ష రాయడానికి వెళ్ళినా కూడా మా అమ్మ నువ్వు వెళ్ళి చదువుకో నీ పిల్లల్ని నేను చూస్తానని తను పట్టుకుంటేనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఒక ఇంటికి ఇచ్చిన నీ పిల్లల్ని ఇష్టమని మా అమ్మగారికి అలా అని ఉంటే నేను నా పిల్లల్ని పట్టుకోవడంతోనే నా సమయం అయిపోయేది. ఆ తర్వాత వెళ్ళినప్పటికీ నా వయసు అయిపోయింది. కానీ ఆ సమయంలో మా అమ్మ నా పిల్లలకు సేవ చేసి నన్ను ఆదరించినందుకు మరి మా అమ్మకి కూడా ఈ వేదిక పక్షాన మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా నా మా యొక్క అత్తగారు కూడా నువ్వు ఇంటికి వచ్చిన ముఖ్యంగా మన పద్మశాలిలో రాగానే బిడ్డలు చాటు ఉంటాయి. ఎంత ఉన్నవాళ్ళు నేను బిడ్డ చేసిన వాళ్ళని మరి నువ్వు బిడ్డ చేయాలి అనే ఆంక్షలు పెట్టి ఉంటే నేను చదువుకునేదాన్ని కాదండి. మరి తను కూడా తనవంత సహాయ సహకారాలని అందించింది. అలాగే నేను ఎక్కడ ఉన్నా కూడా మచ్చ కవిత లాంటి ఆత్మీయ నేస్తాలు గాని ఇంకా ఆత్మీయ సోదరి మనులు గాని నా యొక్క కుల బంధువులు గాని అందరు కూడా అందించినటువంటి ప్రోత్సాహమే ఈనాడు నన్ను ఈ స్థాయిలో ఉంచగలిగింది. మరి ఈ వేదిక పక్షాన ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తోటి వారి ప్రోత్సాహం లేని సాటి మన మహిళల యొక్క ఆదరణ లేని మనము ఎక్కడ కూడా రాణించలేదు. మనం చేసేటటువంటి పనికి ఒక చిన్న గుర్తింపు ప్రోత్సాహం ఉంటేనే మనలో ఉత్సాహం ఉండిపోతుంది. మరి ఆ విషయాన్ని గుర్తు చేసినటువంటి జ్యోతిర్మయ మేడం గారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు. హలో ఒక పాటతో మన ముందుకు వస్తుంది, మన చక్రవర్తి స్వాగతం ఇద్దాం. చేసే పనిని పాట రూపంలో పల్లెతల్లి పిల్లలం పొన్న పూల రేకులం సామాజిక ఆరోగ్య కార్యకర్తలం ఆశా కార్యకర్తలం ఆరోగ్య సేవా కార్యకర్తలం జనులకు ఆరోగ్య సౌభాగ్యం అందజేస్తాము. కుటుంబ సంక్షేమము చేకూర్చెదము. పురిటి గడ్డ రుణం తీర్చుకున్న సేవ చేస్తాము. పల్లె తల్లి పిల్లలం పొన్న పూల రేకులం సామాజిక ఆరోగ్య కార్యకర్తలం ఆశా కార్యకర్తలం ఆరోగ్య సేవా కార్యకర్తలం పరీక్షలు జరిపిస్తాము. పౌష్టికాహారం తినమంటాము. మందులు వైద్యము ఇప్పిస్తాము. సురక్షితమైన కాన్పు చేయిస్తాము. చిన్న పిల్లలకు టీకాలు వేయిస్తాము. గ్రామ ప్రజలకు చప్పుడై నిలదీస్తాము. పల్లె తల్లి పిల్లలం పొన్న పూల రేకులం సామాజిక కార్యకర్తలం ఆశా కార్యకర్తలం ఆరోగ్య సేవా కార్యకర్తలం ఇటువంటి శుభ్రతను నేర్పిస్తాము. అంటు రోగాలు రాకుండా
కార్యకర్తలం ఆశా కార్యకర్తలం ఆరోగ్య సేవా కార్యకర్తలం ఆరోగ్య సేవా కార్యకర్తలం అమ్మా నీను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీకు దిగులు చెందకమ్మా ఆడపిల్ల నమ్మా నీను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీకు దిగులు చెందకమ్మా ఆకాశంలో చంద్రుడు లేకపోతే అందం ఉండదు, ఇంటిలో ఆడపిల్ల లేకపోతే ఆనందము అందము ఉండదు. ఎందుకంటే ఆడపిల్ల అంటే నట్టిట్లో నడవాడే శ్రీ మహాలక్ష్మి. ఒక వంశ అభివృద్ధిని వంశాభివృద్ధికి సహకరించేటటువంటి సంతాన లక్ష్మి. తను ఏ పనిలోనైనా భర్తకి తోడు నీడగా ఉండేటటువంటి విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి. మరి ప్రతి పనిలో కుటుంబ బాధ్యతలో తను తనవంతు తనకు తోచినటువంటి పనిని చేస్తూ ఆర్థిక చేయటమిచ్చేటటువంటి కల్పవల్లి. సంసార సాగరానికి చుక్కాని వంటిది ఒక స్త్రీ. బతుకు జగదాబండికి రెండవ చక్రం. మరి ఆమె లేకపోతే అవనిలో అసలు మనగడే ఉండదు. మరి అలాంటి ఆడపిల్లలని ఆదరించాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది, మన పైన ఉంది ఆ బాధ్యత. చక్కని పాఠం పాడినటువంటి లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందని ఇందాక మేడం గారు చెప్పారు. అదే విధంగా కూడా ఆ ఒక స్త్రీ అంటే ఒక ఆరు పరాశక్తిగా భావించే రోజులలో కొందరు చిన్న చూపు కూడా చూస్తున్నారు. అయితే ఇంత ముందు ప్రెగ్నెంట్ అయితే ఆడపిల్లనా మగ పిల్లవాడా అన్నట్టు మేడం అన్నట్టు కూడా అది చూయించుకొని దాన్ని అవకాశం చేయించుకున్న రోజులు కూడా దాన్ని కూడా మేము దాని మనం దాటొచ్చినాం. దానికి నేనే ఆదర్శం. నాకు ముగ్గురు ఆడపిల్లలు, తర్వాత ఒక బాబు. ప్రెగ్నెంట్కి పాప అడగని ఏడ్చేవాడు. అట్లా అంతా ముగ్గురు పిల్లలైనా కానీ నేను మా కార్యదర్శి మా పెద్ద అమ్మాయి నెహ్రూ వచ్చేసే విషయం పెళ్లి అయిపోయింది, ఒక పాప ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినారు వాళ్ళు. అటువంటి సందర్భం కూడా ఒక ఆడాన అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి సందర్భాలు లేకుండా అందరినీ సమానంగా దొరుకుతుందని ఈ ఛాన్స్ ఇచ్చి నా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముగ్గురు అమ్మాళ్ళ రూపంలో ఆడపిల్లలుగా మీ ఇంట్లోనే ఉన్నారు. నిజంగా వీళ్ళు ధన్యులు. మరి మంచి ఆత్మీయత అనురాగాన్ని పంచేటటువంటి ఆడపిల్లలని కన్న తల్లి నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే మగపిల్లలకి ఆ మనసు ఉండదు అని చెప్పలేము. ఇంట్లో ఆడపిల్లలు లేని మగపిల్లలు కూడా అమ్మకి అన్ని విధాలుగా సహకరిస్తూ తోడు నీడగా అంటే వాళ్ళకి అమ్మకి చేదొరవాలి. ఒక ఆడపిల్ల వెంబడి ఉండే ఎలాంటి అమ్మకి ఎలాంటి సేవలు చేస్తుందో అలాంటి సేవలు చేసేటటువంటి మగపిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆడపిల్లలో ఉన్నటువంటి నేను చాలా సార్లు బాధపడ్డాను.
సందర్భంలో ఆ ఆడపిల్లని తెలవగానే మేము బాధపడిన రోజులు ఉన్నాయని ప్రత్యక్షంగా ఇక్కడ అంటే ఈ వేదిక అనేది జస్ట్ ముచ్చట రూపంలో షేర్ చేసుకుందాం అనుకున్నాం అదే రకంగా తన అనుభూతిని పంచుకునేటువంటి దీపారాణ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ప్రసాద్ బాబాయ్ గారి గౌరిక మేడం గౌరిక మేడకు లలిత చిన్నమ్మ ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అప్పుడు అందరు సరిగా వినలేరట మైక్ లేదు బొట్టు జుట్టులో నిజంగా మనకు మనమే సాటి మనకు లేరెవరు పోటీ మరి విదేశాలు సైతం మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారు మరి మనం మాత్రమే వాటిని విస్మరిస్తున్నటువంటి రోజులు వస్తున్నాయి ఫ్యాషన్ కి మనం ఆకర్షితులమై మరి ఈ సందర్భంగా మనము పిల్లలకి అంటే ఎంతసేపు ఇలా ఉండాలి ఇలా ఉండొద్దు అని చెప్పే కంటే ముందు ఇలా ఉండాలి అనే విషయాన్ని చెప్తే సమాజంలో మార్పు వస్తుంది మరి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి మన కరోనా సమయంలో పరిశుభ్రత విషయంలో గాని వివిధ రకాల యోగా ధ్యానం వ్యాయామం వీటన్నింటి విషయంలో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విదేశాలు కూడా పాటించడం జరిగింది ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి సందర్భము ఎవరైనా పలకరించే ముందు అమ్మ అంటాం మనం వివేకానందుడు ఒకనాటి ప్రసంగం సమయంలో విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక స్త్రీని పట్టుకొని అమ్మ అన్నారంట అప్పుడు అమ్మ అంటే ఆమె ఆ మీనింగ్ తెలియకుండా కూడా పక్క వారిని తెలుసుకొని నన్ను అమ్మ అంటారా అని ఆమె తప్పుగా అనుకుందంట అంటే మన దగ్గర ఒక చిన్న పాప అయినా సరే మనం ఏమంటే మీకు రారా మీకు రారా అమ్మ అంటాం అక్కడ విదేశాలలో అమ్మ అని పిలిస్తే ఒక యువతి నేను ఇప్పుడే అమ్మనైపోయాను నన్ను అలా పిలుస్తారా అని తప్పు పట్టిందంట అంటే నా భారతదేశంలో చిన్న పాపనైనా యుక్త వయసులో ఉన్న స్త్రీనైనా వృద్ధాప్యంలో ఉన్న తల్లినైనా మేము అమ్మ అని ఆత్మీయంగా పిలుస్తాము అంత గొప్ప సంస్కృతి మా దగ్గర ఉంది అని మరి వివేకానందుడు మన దేశ ఔన్నత్యాన్ని ఆనాటి ప్రసంగంలో తెలియజేయడం జరిగిందంట మరి మనం చెప్పడం కూడా భారత్ మాతాకి జయ అంటాం అంటే అక్కడ మాతని గౌరవించాల్సిన సందర్భంలో గౌరవిస్తాము అనే విషయము మన సంస్కృతిలో దాగి ఉంది అనే విషయాన్ని కూడా మరి తన అమోఘమైనటువంటి ప్రసంగాలలో విదేశాలలో మన దేశ ఔన్నత్యాన్ని చాటినటువంటి మహోన్నతుల్లో వివేకానందులు ఒకరు మరి వారిని గురించి కూడా అంటే ఇక్కడ స్త్రీలకు సోదర సోదరి మనులు అనే పలికినటువంటి మొదటి వ్యక్తి వివేకానందుడు చికాగో ప్రసంగంలో సోదర సోదరి మనులు అంటారు అంటే మహిళలని వారే మనులుగా కీర్తించినటువంటి సందర్భము మరి అంత గొప్ప మహానుభావుని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ చిన్ని విషయాన్ని చెప్పడం జరిగింది మరి అసందర్భంగా అనుకోకండి తర్వాతి కార్యక్రమం ఏమి Like I've seen it, a life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. Prasanna, ye kaalakrama naina kuda prasanna saadhana YouTube dwara mari samajaniki ee vishayanni suparichitam chestunnatvanti kashtam Kishore gariki ee sangha pakshana hrudayapoorvaka dhanyavaadalu sir mee sahaya sahakaralu mee yokka protsaham maaku ena velala undalani ee vedika pakshana korukuntunnam Face on when I chase like that, yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise if you hate on that. I don't play both sides, doing me no cap. I'ma ride or die for my dreams on tap. I'ma fly real high, you ain't seen me stack. No, it's not how you fall, it's how you get right back up. It's how you get tough. Calluses on my hands.
so rough, yeah, call your bluff. I'm not the one, mess with me, come down with guns. I'm so fun, you had your fun, and now you gotta face time to bail the guns. I got a full clip, put your name on it, but I'ma let you slide, cause you ain't with me. Time stands strong, need to move on to be what I want. I'll keep dreaming on. Time stands strong, need to move on to be what I want. I'll keep dreaming.
అప్లోడ్ అని వేదికపై ఆహ్వానిస్తున్నాం.